యా ఓకే సో నెక్స్ట్ మా హరిత గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం అండి మీడియా ప్రతినిధులకి ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం సో చాలా మా అందరికీ చాలా ప్రౌడ్ మూమెంట్ అండి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను నేను ముఖేష్ గారితో ఆల్రెడీ వర్క్ చేశాము అప్పుడే ఆయనలో ఉండే డెడికేషన్ ఏ వర్క్నైనా చాలా స్పెషల్గా ప్రజెంట్ చేయాలనే తపన సో ఈరోజు మీరు అందరూ చూశారు బహిష్కరణ యూజువల్గా మన స్టోరీస్ని మనం జస్ట్ ఎంజాయ్ చేస్తూ ఉంటాం అన్నమాట చాలా వరకు చాలా ఫిల్మ్స్ బట్ చాలా రోజుల తర్వాత మనం స్టోరీ లోపలికి వెళ్ళి కూర్చొని ఆ పక్కనే ఉండి గమనిస్తున్నంత ఫీల్ కలిగించారు అది గ్రేట్ సో చాలా చాలా హ్యాపీగా ఉంది ముఖేష్ గారు వండర్ఫుల్ తొందరలోనే మిమ్మల్ని సిల్వర్ స్క్రీన్ పైన ముఖేష్ ప్రజాపతి అనే టైటిల్తో చూడాలని మేము అందరం కోరుకుంటున్నాం గట్టిగా మీరు అందరూ సపోర్ట్ చేయాలండి మా అంటే టాలెంట్కి ప్రజలకి మధ్యలో మీరందరూనే ఉంటారు మీరే తీసుకెళ్ళగలరు ప్రజల్లోకి సో డెఫినెట్గా మీ అందరి సపోర్ట్ మా ముఖేష్ గారికి కావాలని మీ బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ త్వరలోనే సిల్వర్ స్క్రీన్ పైన కలుద్దాం సార్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ నాకు చాలా ఇష్టం అనమాట సత్యజిత్రే గారు చాలా స్మితా పాటిల్ గారు ఆజ్మి గారు అలాంటి ఫిల్మ్స్ అన్నీ చూస్తూ అంటే ఎప్పుడు అవకాశం వచ్చిన ఆ ఫిల్మ్స్ ఎక్కువ చూడడానికి ప్రిఫర్ చేస్తాను అలాంటి ఒక గ్రేట్ ఫీల్ కలిగింది నాకు ఈరోజు అండ్ అంజలి గారు చాలా 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 వండర్ఫుల్గా ఉన్నారు పర్ఫార్మెన్స్ ఒక ఆర్టిస్ట్కి ఆ క్యారెక్టర్ ఏ దొరికిన ప్రతి క్యారెక్టర్ని ప్రాణం పెట్టి చేయడం అంటే అది ఎంతో కమిట్మెంట్ హోంవర్క్ చాలా ఉండాలి మీరు హండ్రెడ్ పర్సెంట్ కాదు చాలా థౌజండ్ పర్సెంట్ అక్కడ న్యాయం చేశారు మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది వండర్ఫుల్ అండి అండ్ పాప సిరి నేను సిరిని చూడగానే అదే అడిగాను ఏం నాన్న వచ్చారా అని అండ్ చాలా క్యూట్ గా చేసింది యూజువల్గా రోజు చూడగానే మనకి ఏదో గుర్తొస్తుంది కానీ ఇప్పుడు ఈ రోజులో చూడగానే నాకు బహిష్కరణ గుర్తొచ్చు కరెక్ట్ కరెక్ట్ సూపర్ సూపర్ అండ్ గుడ్ లక్ ఇలాగే ప్రతి ఎపిసోడ్ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సూపర్ మ్యామ్ సార్ అండి